హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. అంటే ఒక సెకండ్ గ్రేడ్లో వస్తే ట్రీట్మెంట్, సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్లో మనం ట్రీట్మెంట్తో అన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని? అంటే మనకి దాంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్లో వచ్చేసి మీకు మొదటిది మినాక్సిడిల్ ఉంటుందండి, టాపికల్ లోషన్స్ ఉంటాయి. మినాక్సిడిల్తో పాటు పెప్టైడ్స్ ఉంటాయి. పెప్టైడ్స్తో పాటు ఈ లోషన్స్ అన్ని కాంబినేషన్స్ వచ్చాయన్నమాట. ఇంతకుముందు ఏమయ్యేదంటే మినాక్సిడిల్ యూస్ చేయడం వల్ల కొద్దిగా డ్రైనెస్, స్లెక్కినెస్ ఇవన్నీ వచ్చేవి. ఇప్పుడు బెస్ట్ సొల్యూషన్స్ పెప్టైడ్స్ తోటి కంబైన్ చేసి మినాక్సిడిల్ ఎఫిషియన్సీని పెంచి హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వటం అలాంటివి జరుగుతుంది అన్నమాట. సో నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇది మైక్రోస్కోపిక్ హెయిర్ అన్నమాట. ఓకే, సో ఈ మైక్రోస్కోపిక్ హెయిర్లో మీరు చాలా తెలుసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. ఇది ఒక హెయిర్ షాఫ్ట్, అంటే ఇది జుట్టు పెరిగేది అన్నమాట. మనకు కనిపిస్తున్న జుట్టు ఇది. ఓకే, ఓకేనా? సో దానికి కింద బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ ఒక పాపిలా ఉంటుంది, ఇక్కడ కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కాకుండా ఇక్కడ మనకి సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక మజిల్. సో హెయిర్ అనేది పెరగడానికి అంటే ఇవన్నీ ఒక విధంగా పనిచేయాలన్నమాట. ఓకే, సో ఏదో జుట్టు అలా పెరుగుతుందని మాత్రం అనుకోవద్దు. సో మనకి న్యూట్రిషన్ అంతా వచ్చేది ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో మనకి ఆయిల్ అంతా వచ్చేదంతా ఈ ఆయిల్ గ్లాండ్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి రోమాలు నిలబడతాయి చూడండి, ఒకసారి టెన్షన్ పడితే సడన్ గా యాంగ్జైటీ తోటి రోమాలు లేచి నిలబడతాయి, అవి ఈ మజిల్ లాగితే అప్పుడు నిలబడతాయి. ఓకే, సో దీనికి ఏంటి సైంటిఫిక్ కనెక్షన్, ఏంటి హెయిర్ గ్రోత్ కి బట్టతలకి అని అంటే, మీకు ఈ హెయిర్ షాఫ్ట్ ఏదైతే ఉందో బట్టతలలో ఇది సన్నబడుతుంది. ఓకే, సన్నబడి చిన్నగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో దాని పెథాలజీ ఏంటంటే, ఇక్కడ మనకి హెయిర్ షాఫ్ట్ లో ఇక్కడ ఏదైతే సెల్స్ ఉన్నాయో అవన్నీ చిన్నగా అయిపోతుంటాయి. సో ఆ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంటే అప్పుడు మనకి బట్టతలు వస్తుంటాయి. ఓకే, దానికి కారణం ఏంటి అని అంటే డిహెచ్టి, డైహైడ్రో టెస్టోస్టిరాన్. అదంతా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం డైహైడ్రో టెస్టోస్టిరాన్ ఫామ్ అయ్యి ఇది చిన్నగా అయిపోతూ ఉంటుంది. అందువల్ల మనకి ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి సన్నబడతాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎట్లా, ఏ టార్గెట్ లో చేస్తాం? ఇప్పుడు మినాక్సిడిల్ అనేది వచ్చింది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ మీకు బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయి రైట్, ఈ బ్లడ్ వెజల్స్ ఏం చేస్తుంది అంటే మినాక్సిడిల్ దాన్ని డైలేట్ చేస్తుంది, వాస డైలేషన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది, నేను ఎప్పుడు కూడా జుట్లని చెట్లకి కంపేర్ చేస్తాను. ఎందుకనంటే మనం చెట్టుని ఎంత ప్రేమగా చూస్తామో జుట్టుని కూడా అంతే, దానికంటే ఎక్కువ ప్రేమగా చూడాలి. మనం ప్యాంపర్ చేయని జుట్లు పెరగవు. ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళు చాలా నేర్చుకోవాలి, నేను అదే చెప్తుంటాను మా పేషెంట్స్ కి. సో ఈ మినాక్సిల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ వెళ్ళాక ఈ వ్యాసి డైలటేషన్ చేస్తుంది. చెట్లకి మనం నీళ్లు పోసి ఎరువు వేస్తుంటే ఎట్లా అవుతుందో అట్లనే అనమాట. సో ఈ వ్యాసి డైలటేషన్ అవ్వటం వల్ల బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. అంటే ఒక 1 ఇంచ్ పైప్ వేసి ఒక నీళ్లు పంపించేది, ఒక 3 ఇంచ్ పైప్ వేసి నీళ్లు పంపించేది, ఎక్కువ నీళ్ళు వస్తాయి, అలానే ఎక్కువ బ్లడ్ వస్తాయి. ఎక్కువ బ్లడ్ అంటే ఎక్కువ న్యూట్రిషన్, ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ మినరల్స్, ఎక్కువ గ్రోత్ కి ఆస్కారం. ఓకే, సో దాంతో ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ వెజల్స్ పెరిగి ఈ యాక్టివ్ అవుతుంది అనమాట. స్టెమ్ సెల్స్ అనేటివి కూడా ఇక్కడే ఉంటాయి. సో ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ఇక్కడ యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ గ్రోత్ అనేది మళ్ళీ జుట్టు సన్నగున్నదంతా లావెక్కడం మొదలు పెడుతుంది. ఓకే, సో మినాక్సిడిల్ అనేది ఈ బ్లడ్ వెజల్ దగ్గర యాక్ట్ చేస్తుంది. సో మినాక్సిడిల్ ఇక్కడ వేస్తాం మనం, టాబ్లెట్స్ వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు. దీని గురించి నాకు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను. అసలు మినాక్సిడిల్ అంటే ఏంటి? మినాక్సిడిల్ అనేది ఒక వాసోడైలేటర్ సబ్స్టెన్స్. సో మినాక్సిడిల్ అనేది ఆ వాసోడైలేటర్ సబ్స్టెన్స్ ఇంతకు ముందు బీపీ పేషెంట్స్ కి ఇచ్చేవారు. సో ఆ బీపీ పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు ఏమవుతున్నాయంటే, ఆ బీపీ తక్కువయ్యేది, చాలా బాగా పనిచేసేది, కానీ సడన్ గా వాళ్ళకి జుట్లు పెరగటం మొదలుపెట్టాయి. సో అప్పుడేం రియలైజ్ అయ్యారంటే, ఓహో ఈ జుట్టు పెరగటానికి కూడా వాడటం బాగుందేమో అని చెప్పేసి టాబ్లెట్ వేస్తే అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తలపైన పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు మినాక్సిడిల్ ఉన్నదన్న, ఇప్పుడు బీపీ లేని వాళ్ళు అది వేసుకుంటే ప్రాబ్లం కదా. ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుంది, మినాక్సిడిల్ వేసుకున్నారనుకోండి వాళ్ళు, బీపీ వాళ్ళకి లేదు, అలాంటి పరిస్థితి. సో అది అప్పట్లో అనుకున్నారు. సో పేషెంట్స్ ఐసీయూలో ఉన్నప్పుడు మినాక్సిడిల్ ఇంజెక్షన్ ఇస్తే అప్పుడు అది ఇదే అయ్యేది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేశారంటే, దానికి సంబంధం లేకుండా తలపైన డైరెక్ట్ పెట్టేస్తే మీకు బీపీకే సంబంధమే ఉండదు. సో పేషెంట్స్ కి బీపీ ఉందా లేదా అనేది అసలు క్వశ్చన్ రాదు, ఎందుకంటే అది లోపలికి అబ్జార్ప్షన్ కాదు. సో మీకు ఆ స్కాల్ప్ లెవెల్ లో మీకు అవుతుంది. సో మీకు అక్కడ స్కాల్ప్ లెవెల్ లోనే మీకు అబ్జార్ప్షన్ ఉంటుంది. అంటే మజిల్ కి డైరెక్ట్ గా ఇస్తారు, డైరెక్ట్ ఇక్కడికి మాత్రం వెళ్తుంది. ఇప్పుడు మనం మినాక్సిడిల్ టాబ్లెట్ వేసుకుంటే బ్లడ్ లోపలికి వెళ్ళి అంత రావాల్సి ఉంటుంది, అదే మనం మినాక్సిడిల్ ఇక్కడ ఇస్తే అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఇంకుతుంది.
ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఆ కాన్సన్ట్రేషన్స్ అనేది మినాక్సిడిల్ లో 2% 5% 10% ఉంటాయి. అంతకంటే ఎక్కువ అప్రూవల్ ఇవ్వలేదు. ఓకే, సో 2% 5% అప్రూవల్, ఆఫ్ లేబుల్ ఇండికేషన్ లో 10% యూస్ చేస్తాం. కొంతమందికి మొండిగా ఉండి స్కిన్స్ ఎక్కువ అబ్జార్ప్షన్ లేదు, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే 10% వరకు వెళ్తాం. సో ఈ మినాక్సిడిల్ అనేది చాలా సేఫ్ గా ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు పెప్టైడ్స్ అని కొత్తగా వచ్చాయి, కెపిక్సిల్, అనగేన్, తర్వాత ఏమో కెపిక్సిల్, అనగేన్, ట్రైపెప్టైడ్స్, బయోకెనాల్ చైన్స్, ఇలాంటి చాలా పెప్టైడ్స్ వచ్చాయన్నమాట. సో ఇలాంటి పెప్టైడ్స్ ఏం చేస్తాయి అని అంటే, మనకి ఇక్కడ ఈ చర్మం దగ్గర ఏదైతే ఉందో, ఈ చర్మం దగ్గర ఏదైతే ఉందో, ఈ చర్మం దగ్గర మంచి న్యూట్రిషన్ చేసి ఇక్కడ చర్మాన్ని, ఆయిల్ ల్యాండ్ని, ఇక్కడ ఈ ఉన్న ఎపిథీలియం ని స్ట్రాంగ్ చేస్తాయి. సో అవి కూడా అబ్జార్ప్షన్ ఇక్కడ వరకే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొవ్వు. ఇప్పుడు మనం చర్మం కింద కొవ్వు వస్తుంది, కొవ్వు కింద మజిల్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ లేయర్ వరకే ఇవన్నీ అబ్జార్ప్షన్ ఉంటాయి, దానికంటే కిందికి వెళ్ళవు. సో మినాక్సిడిల్ పెప్టైడ్స్ అన్ని ఇక్కడ వరకే ఉంటాయి. సో అప్పుడు మీకు అబ్జార్ప్షన్ ఇక్కడే అయ్యి మీకు ఈ ఆయిల్ ల్యాండ్స్, ఈ మజిల్స్ ఇవన్నీ మంచిగా టోనప్ అయ్యి హెయిర్ కి స్ట్రెంగ్థన్ చేస్తుంది. అంటే చెట్టు చుట్టూరా ఎట్లా మట్టి, ఎలా మంచి మట్టి ఉండాలో అట్లనే దీని అంతా ఇది చేస్తుంది అన్నమాట. సో ఆ నరిష్మెంట్ అదంతా అది సప్లై చేస్తుంది అన్నమాట. సో ఇంతకు ముందు మినాక్సిడిల్ వేస్తే ఏమయ్యేది అని అంటే, అది మినాక్సిడిల్ వెళ్తూ వెళ్తూ ఈ ఆయిల్ ల్యాండ్ ని డ్రై చేసేది, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ బేస్డ్ ఉండేది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పెప్టైడ్స్ కంబైన్ చేయడం వల్ల, మినాక్సిడిల్ పెప్టైడ్ కంబైన్ చేయడం వల్ల ఇక్కడ చర్మము మంచిగా స్ట్రెంగ్థన్ అవుతుంది, ఆయిల్ ల్యాండ్ డిస్టర్బ్ కావట్లేదు, హెయిర్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతుంది. సో ఈ మినాక్సిడిల్ పెప్టైడ్ కాంబినేషన్స్ అనేటివి చాలా బెనిఫిట్ వస్తుంది. ఇంతకు ముందు మినాక్సిడిల్ ఒకసారి, పెప్టైడ్ ఒకసారి ఇచ్చేవాళ్ళం, లేకపోతే మినాక్సిడిల్ రోజుకి 2 సార్లు ఇచ్చేవాళ్ళం, అలా చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, రోజుకి 2 సార్లు మినాక్సిడిల్ పెప్టైడ్ కాంబినేషన్ పెడితే జుట్లు బలం పెరుగుతున్నాయి. సో అది ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికి కారణం ఇది. సో మినాక్సిడిల్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. సో చాలా మంది అడుగుతారు ఏంటంటే, మినాక్సిడిల్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మినాక్సిడిల్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ డ్రైనెస్, ఇరిటేషన్ అలాంటివి మాత్రమే ఉంటాయి. సో అది పెప్టైడ్స్ కంబైన్ చేయటం వల్ల సో మీకు ఇది అసలు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాకుండా అయిపోయింది. సో ఈ కాంబినేషన్ తోటి జుట్లు చాలా మంచిగా పెరుగుతాయి. అలాగే ఇప్పుడు మనకి టాబ్లెట్స్ ఉంటాయి, టాబ్లెట్స్ లో వచ్చేసి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ లో ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మనకి ఈ హెయిర్ ఫాలికల్ దగ్గర స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని స్ట్రెంగ్థన్ చేస్తాయి, దాంతోపాటు ఆయిల్ ల్యాండ్ ఎపిథీలియం కూడా స్ట్రెంగ్థన్ చేస్తుంది, దాంతోపాటు ఈ మజిల్ ఏదైతే చిట్టి మజిల్ ఉంటుంది, ఎరెక్టైల్ పైలైన్ మజిల్ అంటాం, ఈ మజిల్ కూడా మంచిగా స్ట్రెంగ్థన్ అవుతుంది. దాంతో ఏమవుతుంది అంటే, ఈ బ్లడ్ సప్లై, న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ తోటి జుట్టు లావు ఎక్కడం మొదలు పెడుతుంది. సో ఇది టాబ్లెట్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తోటి ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఏదైనా ఉంటే కొద్దిగా తేనిపులు ఇలాంటివి ఉంటాయి, కానీ అంతకంటే ఇంకేం ఇష్యూస్ ఏమి ఉండవు. సో ఇది ఇప్పుడు నేను మీకు మినాక్సిడిల్, పెప్టైడ్స్ చెప్పాను, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ చెప్పాను.